Hi, hello, welcome to GNN TV Telugu channel, Biggboss, nonstop OTT updates by Paritala Murthy. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు నాకు తెలిసి మీరందరూ కూడా ఈ వీడియో కోసమే వెయిట్ చేస్తూ ఉంటారని ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వారం నామినేషన్లో మొత్తం 11 మంది ఉన్నారు. వీళ్ళలో 7 సీనియర్స్ ఉంటే వాళ్ళలో అఖిల్, మహేష్ విట్ట, నటరాజ్ మాస్టర్, హర్యానా, హమీదా, అశురెడ్డి ఇంకా సరియలు ఉన్నారు. 7 సీనియర్స్లో 4 జూనియర్స్ ఉన్నారు. వీరిలో అనిల్ రాథోడ్, శ్రీరాపాక, మిత్రా శర్మ, ఇంకా యాంకర్ శివాలు ఉన్నారు. టాప్ ప్లేస్లో ఎవరున్నారు అంటే టాప్ ప్లేస్లో ఉన్నాడు అఖిల్ సార్థక్. అఖిల్ సార్థక్ 20 నుంచి 25, దాదాపు 26% వరకు కూడా ఓటింగ్ని ప్రభావితం చేశాడు. టాప్ ప్లేస్లో డే 1 నుంచి కూడా ఓటింగ్ అనేది అఖిల్కి చాలా హ్యూజ్గా జరుగుతుంది. మేబీ ప్రీవియస్ సీజన్ 4 ఫ్యాన్స్ కూడా అఖిల్ని ఫాలో అవుతూ ఉన్నారు, అఖిల్కి ఓటింగ్ చేస్తూనే ఉన్నారు. 20 నుంచి 25, 26% వరకు కూడా ఓటింగ్ని ప్రభావితం చేశాడు అఖిల్. సూపర్ టాప్లో ఉన్నాడు. ఇదే రేంజ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా విన్నింగ్ రేస్లో నిలబడిపోతాడు, విన్నర్ కూడా అయిపోతాడు, నో డౌట్. ఇక నెక్స్ట్ ప్లేస్లో హర్యానా గ్లోరీ ఉంది. దాదాపు 20% వరకు కూడా ఓటింగ్ని ప్రభావితం చేసింది. ఆల్మోస్ట్ అఖిల్కి ఆ టఫ్ ఫైట్ ఇచ్చేలాగానే కనబడుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వినండి, ఇది నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం మాత్రమే మీకు చెప్తున్నా. చాలా సైట్స్లో తారుమారు ఉంటాయి, అది నాకు సంబంధం లేదు. నేను కొన్ని కలెక్ట్ చేసి వాటిలోంచి యావరేజ్ తీసి మరీ మీకు ఎప్పటికప్పుడు ప్రతి వారం కూడా చెప్తూ ఉంటా. ఇక సెకండ్ పొజిషన్లో 20% ఓటింగ్తో దూసుకుపోతుంది హర్యానా గ్లోరీ. ఇలాగే ఓటింగ్ జరిగితే మాత్రం టాప్ 5లో డోకా ఉండదు. కొద్దిగా ఏమైనా మొమెంటం దొరికితే మాత్రం ఖచ్చితంగా విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా హర్యానా గ్లోరీకి ఉంది. ఇక నెక్స్ట్ యాంకర్ శివ 3rd ప్లేస్లో ఉన్నాడు. 12 నుంచి 15% వరకు కూడా ఓటింగ్ని ప్రభావితం చేశాడు యాంకర్ శివ, సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇక తర్వాత ప్లేస్లో హమీదా, సరయు ఇద్దరు కూడా సెటిల్ అయ్యారు. దాదాపు 6% వరకే ఓటింగ్ని వీళ్ళు ప్రభావితం చేయగలిగారు. అంటే టాప్ 3 ఎంత బాగా ఓటింగ్ని పెంచుకుందో మీరే అర్థం చేసుకోవచ్చు. సరయు అండ్ హమీదా దాదాపుగా 6% ఓటింగ్ని ప్రభావితం చేశారు. వీళ్ళిద్దరూ కూడా సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఇక మిగిలిన పర్సంటేజ్ ఏదైతే ఉందో 25-30 మధ్యలో ఏదైతే పర్సంటేజ్ ఉందో దాన్ని 6 పంచుకోవాల్సి వచ్చింది. వీళ్ళలో మహేష్ విట్ట ఇంకా నటరాజ్ మాస్టర్ ఇద్దరు కూడా ఉన్నారు. వీరితో పాటుగా అశురెడ్డి కూడా ఉంది. సీనియర్స్ 3, జూనియర్స్ 3, అనిల్, శ్రీరాపాక, ఇంకా మిత్రా శర్మ వీళ్ళున్నారు. ఇక వీళ్ళలోనే దాదాపుగా 5% వరకు ఓటింగ్ని ప్రభావితం చేసి 3 సేఫ్ జోన్లోకి వచ్చారు. వాళ్ళలో 3 కూడా సీనియర్సే ఉన్నారు. అయితే అనూహ్యంగా అనిల్ రాథోడ్ కూడా తన ఓటింగ్ని పర్సంటేజ్ని పెంచుకుంటూనే వచ్చాడు. కానీ ఇక్కడే అసలు సిసలైన ట్విస్ట్ ఉంది. ఏంటంటే అనిల్ రాథోడ్ 1st నుంచి అంటే డే 1 నుంచి ఓటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు డే 1 నుంచి డే 2 ఆ 2 రోజులు కనుక చూసినట్లయితే ఓటింగ్లో వెనకబడ్డాడు, లీస్ట్లో ఉన్నాడు. మేబీ ఎలిమినేట్ అయిపోతాడేమో అని చాలామంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఉన్న 2 రోజులు కూడా పుంజుకున్నాడు. తన గేమ్ పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ క్యాప్టెన్ అవ్వడం వల్ల కానీ ఆ టైరల్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టైరల్ టాస్క్ అలాగే టైల్స్ టాస్క్ ఈ 2 టాస్కుల్లో కూడా తన పర్ఫార్మెన్స్ చూపించి ఓటింగ్ని పుంజుకున్నాడు. మరి ఇది మన దగ్గరున్న అన్అఫీషియల్ పోలింగ్ మాత్రమే. మేబీ అఫీషియల్ పోలింగ్లో ఖచ్చితంగా వెనక ఉంటే మాత్రం ఏదైనా జరగచ్చు, చెప్పలేం, మేబీ ఉండకపోవచ్చు. సో 3 జూనియర్స్లోనే ఈసారి ఎలిమినేషన్ అనేది టఫ్గా ఉండబోతుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ అనిల్ ఎవరితో అయినా అంటే నటరాజ్ మాస్టర్ లేదా మహేష్ విట్టల్తో ఈక్వల్ అయితే మాత్రం ఏదైనా జరగచ్చు. ఇది పక్కన పెడితే అనిల్ సేఫ్ అయితే శ్రీరాపాక ఇంకా మిత్రా శర్మ వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ అనేది ఉంటుంది. మిగతా వాళ్ళు దాదాపుగా సేఫ్ అయ్యే ఛాన్సే ఉంది. వీరిద్దరిలో నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం మనం చెప్పుకుంటాం కాబట్టి ఎవరో కలిపేలు శ్రీరాపాక ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ అయితే కనబడుతుంది. మరి చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఖచ్చితంగా నా నెక్స్ట్ క్విక్ వీడియోలో మీకు చెప్పేస్తాను. క్విక్ వీడియో కోసం జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పరిటాలమూర్తి అని టైప్ చేయండి. నా ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్, ఇన్స్టా ఫాలో అవ్వండి. దిస్ ఈస్ పరిటాలమూర్తి సైనింగ్ ఆఫ్. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ టీవీ. థ్యాంక్ యూ.